అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మునగాకుతో ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూద్దామండి మునగాకు ఇంకా కందిపప్పు కాంబినేషన్లో ఒక హెల్తీ రెసిపీ దీన్ని మునగాకు కందిపప్పు ఫ్రై అని అనొచ్చు లేదా తాలింపు కర్రీ అని కూడా అనొచ్చండి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని కూడా ఆన్ చేసుకోండి ఓకే అండి మరి ఈ రోజు రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ఈ మునగాకు కందిపప్పు ఫ్రై కోసం రెండు కట్టల మునగాకు తీసుకున్నాను ఆకుని శుభ్రంగా కడిగి తడంతా ఆరిన తర్వాత ఆకుల్ని మాత్రం వల్చుకోవాలి కాడలు మరీ లేతగా ఉంటే తీసుకోవచ్చు ఒక చిన్న గ్లాసు కందిపప్పుని కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఈ టీ గ్లాస్కి పప్పు తీసుకున్నాను నేను నానబెట్టి ఉంచాను ఇంకా ప్రాసెస్ ఎలాగో చూసేద్దామండి పప్పుని ఉడికించుకోవాలి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఇవి బాగా మర్లుతున్నప్పుడు నానిన పప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు నూనె వేసి ఉడికించాలి అలాగే మునగాకును కూడా ఉడికించుకోవాలి ఈ ఆకు ఉడకటానికి టైం పడుతుంది అందుకనమాట గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లు మరలిన తర్వాత ఆకు కొద్దిగా ఉప్పు వేసి సన్నని మంట మీద ఉడికించుకోవాలి ఉడుకుతున్న పప్పుని మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండండి పప్పు పూర్తిగా ఉడికితే సరిపోతుంది మరి మ్యాష్ అయ్యేటంత వరకు ఉడికించవద్దండి అందుకే కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో ఉడికించుకునేది ఆకుని మాత్రం సన్నని మంట మీదే ఉడికించుకోవాలండి చూడండి పూర్తిగా ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాంటి జాలీ గరిటితో ఆకుని మాత్రం తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా పప్పు మునగాకు ఉడికించుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె పోసి వేడి చేసుకోండి వేడికి నూనెలో ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మినప్పప్పు ఆవాలు ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలి పోపు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి కలుపుకోవాలి ఉల్లిపాయల్ని కాస్త వేగనిచ్చి కచ్చాపచ్చాగా దంచిన ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా కలిపి ఉల్లిపాయలు మెత్తబడేటంత వరకు వేయించుకోవాలి మునగాకు రెసిపీస్కి వెల్లుల్లిపాయలు మంచి టేస్ట్ ఇస్తాయండి వీళ్ళ మీకు వెల్లుల్లి ఇష్టపడిన వారైతే ఈ స్కిప్ చేసేయండి ఉల్లిపాయలు ఇలా మెత్తబడేటత్త వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉడికిన పప్పు ఆకు వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించి బాగా కలుపుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి ఇందాక పోపులు మిరపకాయలు వేసుకున్నాము మీకు ఆ కారం సరిపోలేదంటే మీ టేస్ట్కి సరిపడా కారం వేసి బాగా కలుపుకోండి ఈ స్టేజ్లో కారం వేయటం ఆప్షనల్ మిరపకాయల్లోంచి దిగిన కారం సరిపోలేదంటే మాత్రం కలుపుకోండి ఇందాక ఉప్పు కూడా కొద్దిగానే ఆకు మగ్గిస్తున్నప్పుడు వేసుకున్నాం కదా సో ఈ మిగతా ఉప్పు మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని సన్నని మంట మీద మాత్రమే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మూసుంచాలి మునగాకు గురించి మనందరికీ తెలిసిందే కదండి విటమిన్ సి పొటాషియం కాల్షియం ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి డయాబెటీస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో మునగాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇక థైరాయిడ్ని కూడా రెగ్యులేట్ చేసే గుణం మునగాకుకి ఉందంటండి మూడు వందలకి పైగా రోగాలకి ఇది మంచి మందుగా పనిచేస్తుంది అంటండి మునగాకు సో రెగ్యులర్గా మన డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవటానికి మనందరం ట్రై చేద్దాము ఇప్పుడు వానలు స్టార్ట్ అయ్యాయి కదండి మునగాకు చాలా ఫ్రెష్గా దొరుకుతుంది అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా మనం మునగాకుని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్ హెల్త్కి మూడు నాలుగు నిమిషాలు ఇలా సన్నని మంట మీద మాత్రమే ఇలా మూసుంచిన తర్వాత ఇప్పుడు ఇక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే మునగాకు కందిపప్పు ఫ్రై లేదా మునగాకు కందిపప్పు తాలింపు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్